Hi friends, welcome to Smart Money Corner. This video lo oka interesting stock gurinchi discuss chedam, PB Financial Tech. So PB Fintech. So PB Fintech anadi Policy Bazaar and Paisa Bazaar ee renditi oka parent company, and ee stock ni gamaninchandi meeru complete downfall undi maximum time frame lo ante November 2021 nunchi kuda 1470 rupees nunchi మీకు 450 రూపీస్ వరకు కంటిన్యూస్ ఫాల్ అయితే ఈ స్టాక్లో గమనించవచ్చు. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఇక్కడ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి ఐపీఓలో స్టాక్ అనేది లిస్ట్ అయిన రోజున నుంచి 1150 రూపీస్ నుంచి అది ఆల్మోస్ట్ 1470 లెవెల్స్ వరకు వెళ్ళింది నవంబర్లోనే. అక్కడి నుంచి మళ్ళీ మీకు కంప్లీట్గా ప్రతి సెషన్లో కూడా డౌన్ఫాల్ అనేది కనబడుతూనే ఉంది. అండ్ ప్రస్తుతానికైతే 450 లెవెల్స్ నుంచి కొద్దిగా రీబౌండ్ అయితే అయినట్టు స్టాక్ కనబడుతుంది. వాల్యూమ్స్ ఇంకా రావాల్సి ఉంది. చాలా మట్టుకు అనలిస్టులు తర్వాత బ్రోకరేజ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ స్టాక్లో పొజిషన్స్ తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ స్టిల్ 440 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ ఉండాలి. కొందరు అనలిస్టులు అయితే 400 దగ్గర స్టాప్ లాస్ ఉండాలి. 400 బిలో వెళ్తే ఫర్దర్గా స్టాక్ అనేది డౌన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందనేది ఒక కాషన్గా చెప్తున్నారు. సో కాబట్టి ఈ స్టాక్స్ని హోల్డ్ చేస్తే కనుక కొన్ని పాయింట్స్ అయితే కన్సిడర్ చేయాలి. సో ఈ స్టాక్లో అన్ని నెగటివ్సే ఉన్నాయంటే నెగటివ్స్తో పాటు పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఉదాహరణకి కంపెనీస్కి సంబంధించి రెవెన్యూ అయితే పెరుగుతుంది, ఎందుకంటే ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్సూరెన్స్ని అందరికీ అవైలబుల్ చేయడము, అందరి దగ్గరికి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని తీసుకురావడం అనేది ఒక హై అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. సో సేల్స్ అనేవి పెరుగుతున్నాయి, సో రెవెన్యూ అనేది పెరుగుతుంది, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో కంప్లీట్గా నెగిటివ్లోనే కొనసాగుతుంది. అండ్ ఎఫ్ఐ హోల్డింగ్స్ పెరుగుతున్నాయి కంపెనీలో, సో ఆపరేషనల్ ప్రాఫిటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ కన్సిస్టెంట్ ఆర్గానిక్ గ్రోత్ అయితే మనకు కనబడాలి, అప్పుడు మాత్రమే రిటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఛాన్స్లో పెరుగుతుంది స్టాక్లో, అప్పుడు మాత్రం ఆ స్టాక్లో కొద్దిగా పర్చేజ్ అండ్ బయ్యింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు కంప్లీట్గా వాల్యూమ్ అయితే, సో ప్రస్తుతానికి వాల్యూమ్స్ కొద్దిగా పెరుగుతున్నాయి అనిపిస్తుంది బై సైడ్, బట్ స్టిల్ స్టాక్ అయితే 50 DMA అండ్ 200 DMA కంటే తక్కువ లెవెల్స్లోనే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఒకసారి ఏదైనా ఒక మూమెంటం అనేది మనకి పాజిటివ్ ఇండికేషన్ ఇస్తేనే పొజిషన్ తీసుకుంటే కనుక సేఫ్ సైడ్ అని నేను భావిస్తున్నాను. సో ఇకపోతే కంపెనీకి ఉన్న పాజిటివ్స్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఇంకా నిచ్చు స్టేజ్లోనే ఉంది. సో చాలా మటుకు కస్టమర్స్కి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కాబట్టి ఫ్యూచర్లో, సో ఎక్కువ శాతం బిజినెస్ అయితే జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కువ మందికి చేరుకోవడం అనేది వీళ్ళ యొక్క యూనిక్ సెల్లింగ్ ప్రపోర్షన్. అండ్ అదేవిధంగా పాలసీ బజార్ విషయానికి వస్తే, సో 90% మార్కెట్ షేర్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ స్పేస్లో దాదాపు 90% మార్కెట్ షేర్ అనేది పాలసీ బజార్దే. సో అదొక గ్రేట్ పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో దాదాపు ఇక్కడ లాంచ్ చేసినప్పటి నుంచి కూడా ఒక బెస్ట్ టెక్నాలజీ డ్రివెన్ పాలసీ సెల్లింగ్ అనేది ఈ కంపెనీ అయితే చేపడుతుంది. సో కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ని కస్టమర్లకు అందిస్తుంది. సో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ఫైనాన్షియల్ గోల్స్, తర్వాత ఫ్యామిలీ, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ని అయితే సజెస్ట్ చేస్తున్నారు వీళ్ళు కస్టమర్స్కి. అండ్ ఇంప్రూవ్డ్ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. సో పాలసీ బజార్కి సంబంధించి వీళ్ళకి రెవెన్యూ సోర్స్ వచ్చేసి కమిషన్, ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ నుంచి వచ్చే కమిషన్ ఏదైతే ఉందో అది మేజర్గా ఒక రెవెన్యూ సోర్స్ అని చెప్పుకోవచ్చు. సో డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి వీళ్ళకి, వాళ్ళ నుంచి ప్రోడక్ట్స్ని సెల్ చేయడం జరుగుతుంది. సో పైసా బజార్ అనేది 2014లో లాంచ్ చేశారు. సో డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి బ్యాంక్స్ నుంచి, ఎన్బిఎఫ్సిస్ నుంచి, వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ని సో ఆన్లైన్ ద్వారా కస్టమర్స్కి అందించడం అనేది పైసా బజార్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికి సంబంధించిన మార్కెట్ షేరు, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఓవరాల్గా ఒక బెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న సంస్థ. అండ్ ఇండియా లాంటి గ్రోయింగ్ ఎకానమీలో, ఎంప్లాయబిలిటీ ఎక్కువగా ఉండే ఇండియా లాంటి కంట్రీస్లో, సో డెఫినెట్గా ఇలాంటి వెబ్సైట్స్కి క్రేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ కస్టమర్స్, ఈ వెబ్సైట్ని విజిట్ చేసే కస్టమర్స్ డెఫినెట్గా ఫ్యూచర్లో పెరుగుతారు. అండ్ బెస్ట్ పాలసీని వాళ్ళు సెర్చ్ చేసుకోగలరు. అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్ ద్వారా పాలసీని తీసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఇదైతే ఒక మ్యాక్సిమం పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఈ కంపెనీకి. సో కాకపోతే ఏంటంటే, సో పాలసీ బజార్ ఐపీఓ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి వాల్యుయేషన్స్, ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్స్ అన్నీ కూడా
ఐపీఓకి వచ్చినప్పుడు వాటి యొక్క వాల్యుయేషన్స్ అనేవి కరెక్షన్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా. సో ఒరిజినల్ మార్కెట్, మార్కెట్ అనేది ఒరిజినల్ ప్రైజ్ని ఐడెంటిఫై చేస్తుంది ఒక కంపెనీకి సంబంధించి. సో ప్రస్తుతానికైతే చాలా మట్టుకు అనలిస్టుల వ్యూ అయితే, సో ఇప్పుడున్న మా వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది ఫెయిర్ వాల్యుయేషన్ అనేది వాళ్ళ యొక్క వాదన. సో ఈ కంపెనీకి సంబంధించి స్టాక్లో ఎక్కువ శాతం డిప్ అనేది జరిగింది. దానికి ముఖ్యంగా రెండు కారణాలు అయితే ఉన్నాయి. యాశీష్ దహియా చైర్మన్ అండ్ సీఈఓ జూన్ 6th 3.77 మిలియన్ షేర్స్, సో దాదాపు వీటిని సెల్ చేయడం జరిగింది మార్కెట్లో 610 రూపీస్ పర్ షేర్. వీటి యొక్క విలువ 230 కరోర్గా ఉంది. ఇదొక ఇన్సిడెంట్ జూన్ 6th జరిగింది. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, సో ఇంకొక ఇన్సిడెంట్ ఫిబ్రవరిలో. సో ఫిబ్రవరిలో అలోక్ బన్సల్ కోఫౌండర్ 2.85 మిలియన్ షేర్స్ని సెల్ చేయడం జరిగింది 236 కరోర్ దాని యొక్క వాల్యూ, అండ్ దాదాపు 825 రూపీస్ దగ్గర షేర్స్ని సెల్ చేయడం జరిగింది. సో ఇలాంటి పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు జనరల్గానే షేర్ ప్రైస్లో కొద్దిగా కరెక్షన్ అయితే జరుగుతుంది. సో హోప్ఫుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే తీసుకుంటుంది అని అనుకుంటున్నాను. సో బట్ వాచ్ అండ్ సీ స్టాక్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో. ఫోర్ నుంచి అట్లీస్ట్ రివర్సల్ తీసుకుంటే ఒక 300-400 పాయింట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇది ఓవరాల్గా పీబీ ఫిన్టెక్. సో మీ యొక్క వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. స్టాక్ ఇక్కడ నుంచి రిస్క్ అనేది తక్కువ, అంటే డౌన్ సైడ్ అనేది తక్కువ, అప్సైడ్ అనేది అప్సైడ్ మొమెంటం అనేది ఎక్కువ ఉండే ఒక సినారియోలో ఉన్న స్టాక్ ఇది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి ఇందులో వాల్యుయేషన్స్ ఐడెంటిఫై చేసినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి కొన్ని స్టాక్స్, కాబట్టి వాచ్ లిస్ట్లో పెట్టుకొని స్టాక్ యొక్క మొమెంటాన్ని బట్టి మాత్రమే పొజిషన్స్ తీసుకుంటే మంచి రిటర్న్స్ అయితే పొందవచ్చు. సో ఇది ఓవరాల్గా పీబీ ఫిన్టెక్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.